అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ మీరు కూడా టైం. మీ మీ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. నన్ను కూడా ఇప్పుడు కళ్యాణ్ గారు సినిమాలో చేసేటప్పటికి నాకు ఎంత క్రేజ్ పెరిగిపోయిందంటే, యా దే ఆర్ రికగ్నైజింగ్ మీ అట్లీస్ట్. రీచ్ హెవీ రీచ్ అంటే చాలా ఇష్టం. ఈయన వెర్రి అంతే ఆ ఇష్టం. అదే ఆ ఒక ఆడియన్స్ సైకిల్ వేరేగా ఉంటుందేమో. నేను కూడా సినిమా చూసేటప్పుడు కొంతమంది సినిమా ఎలా యాక్ట్ చేసినప్పుడు వాళ్ళ క్యారెక్టర్ లాగా వాళ్ళ సీన్ కోసం వెయిట్ చేస్తుంటారు. సీరియస్ గా చెప్పాలంటే నేను కళ్యాణ్ గారు ఆయన సీన్ నేను అవి వెయిట్ చేస్తూ అది ఎంజాయ్ చేస్తూ ఉండిపోయాను తప్ప నా క్యారెక్టర్ గురించి నేను అసలు ఓకే ఓకే అనుకుంటున్నాను. బట్ అసలు థియేటర్ లో నాకు ఫస్ట్ డే మేము సినిమానే చూడలేదు సార్. పేపర్స్ ఆ క్రేజ్ త్రీ డేస్ త్రీ టైమ్స్ చూసాం అదే రోజు సినిమా. ఒక డైలాగ్ వినపడుతుందా అని కాదు అంతే ఆయన సినిమా చూడలేకపోయారు. నెక్స్ట్ నాది ఆయన చూసి డబ్బింగ్ గేట్లు చెప్పారు, చాలా ఎంజాయ్ చేసి పగలపడి నవ్వారట. అది ఎంత స్పోర్టివ్ తీసి బాగుందని ఉంచేసారు. అయ్యో ఇది ఇలా ఉంది ఇది వద్దా ఇలా కదా. హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మరి ఇవాళ రిజల్ట్స్ చూడండి. హీఈస్ అ వెరీ అమేజింగ్ పర్సన్. ఇంత క్రేజ్ ఒక ఒక హీరోకి వచ్చిందంటే యాక్టింగ్ అవన్నీ నచ్చి వాళ్ళు ఫ్యాన్స్ అయ్యారు కానీ అంతకు మించిన వ్యక్తి అండి అతను. అండ్ ఆఫ్ స్క్రీన్ కూడా హిస్ వెరీ సింపుల్. ఒక ఫేజ్ తర్వాత నటనకు మించి ఉండాలండి, ఒక వ్యక్తి ఉండాలి. అప్పుడే ఆ వ్యక్తికి అంత విస్ఫోటనం అంటే అంటే ఇట్స్ లైక్ ఇంగ్లీష్ వర్డ్ వాడుతున్నాను కాదు, యునీక్నెస్ కాదు, యుబిక్విటస్ ప్రతి చోట. ఈ అంతరిక్షంలో లాగా మన తెలుగు వాళ్ళు అందరూ కూడా ప్రతి చోట ప్రతి చోట ప్రెసెన్స్, ఓమ్ని ప్రెసెన్స్ అంటారు. అదేంటి ఏదో ఇంగ్లీష్ వాడతా అంటే ప్రతి చోట అతను ఫీల్ ఉన్నట్టేనే అది యాక్టర్కి మించిన వ్యక్తిత్వం. రజనీకాంత్ చూడండి ఆయన అంటే బియాండ్ యాక్టింగ్ ఉంటుంది పర్సనాలిటీస్. అంటే వాళ్ళు ఇష్టం ఇంకా వాళ్ళు అంతే వాళ్ళు నడిచితే ఇష్టం, ఇంకా పంచెత్తితే ఇష్టం, నడిస్తే ఇష్టం, అలా నవ్విస్తే ఇష్టం, ఇష్టం అంతే వాళ్ళ లాంటి వాళ్ళకి. అలాంటి అద్భుతమైన ఆయన పిక్చర్లో ఇది పడడం